కవిత గారు చాలా క్లియర్ గా చెప్పారు నిన్న నిన్న మీడియా ముందుకొచ్చి మహా అయితే జైల్లో చేస్తారు అంతే కదా ఊరైతే అయ్యారు కదా నేనే తప్పు చేయలేదు మీరే ఇన్వెస్టిగేషన్ కైనా నేను రెడీ అంటున్నారని ఈ రాష్ట్రంలో కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అంతనే తీసుకుందాం తెలంగాణ రాష్ట్ర సమితిలో దాదాపుగా ఒక 80 మంది ఎమ్మెల్యేలు ఒక 20-30 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఓకే సో ఏ ఎమ్మెల్సీల మీద లేని అభియోగం ఏ ఎమ్మెల్యే మీద లేని అభియోగం సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమార్తె మీదనే వచ్చినప్పుడు అభియోగం ఎందుకు వచ్చిందనే ప్రశ్న దానికి వారు సమాధానం చెప్పాలి నిజంగా తెలంగాణ బీజేపీ వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యను అదైతే ఏదైనా కూడా దేర్ హ్యాస్ టు బి అన్ ఎవిడెన్స్ ఒక ఇనిషియేషన్ అయితే ఉండాలి మరి అసలు ఎందుకు ఎక్కడ ఢిల్లీ ఎక్కడ తెలంగాణ మరి ఆమె పేరు ఎందుకు వచ్చింది వాళ్ళ పిఎస్ని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు మీ దాని ఎందుకు అరెస్ట్ చేయాలి నిప్పులు ఎందుకు పోగొస్తానండి ఆమె పోలీస్ ఆఫీసర్ షీ కెనాట్ సే లైక్ దట్ అంటే చెప్పడం అది పొలిటికల్ స్టేట్మెంట్ మమ్మల్ని అరెస్ట్ చేయండి జైల్లో పడేయండి తర్వాత జనాలు ఒక 100 మందిని పైసలు ఇస్తే మొబిలైజ్ ఇంటి ముందర వచ్చి మీరు మా నాయకురాలు అది చెప్పడం చాలా ఈజీ కానీ క్రైమ్ ఇస్ అ క్రైమ్ అండి క్రైమ్ రేపు పొద్దున కోర్టులు పట్టుకుంటాయి కదా దీనిలో పసలు లేదని చెప్తాయి కదా మరి కోర్టులు ఎందుకు యాక్సెప్ట్ చేసినైతేండి ఇప్పుడు ఛార్జ్షీట్లో ఏమి పేరున్నప్పుడు కోర్టు విభులకి దమ్ముంటే పోయి క్వాష్ చేయించుకోమని చెప్పండి దాన్ని ఒక విషయం మీరు మొన్న మునుగోడు ఎలక్షన్లో కూడా చాలా ప్రధానంగా మీ ఎలక్షన్స్లో ఫోకస్ చేశారు లిక్కర్ చాలా పెద్ద ఎత్తున అమ్మాయిల ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నదని ఎంతోమంది 30-35 సంవత్సరాల మహిళలు విడోలుగా అయిపోతున్నారని యూత్ జీవితాలు మొత్తం నాశనం అయిపోతున్నాయని మీరు ప్రధాన ఎజెండాగా ఎలక్షన్స్లో దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక ఒక రాష్ట్రం మోడల్ మొత్తం దేశమంతా ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నాడని కేసీఆర్ పదే పదే చెప్తున్నాడు కానీ వాళ్ళ తెలంగాణ మోడల్ ఏంటి అంటే లిక్కర్ మోడల్ దీన్ని మనం దేశవ్యాప్తంగా వ్యాపింపజేస్తున్నాం అన్నంత ఫోకస్డ్గా ఈ ఇష్యూ హైలైట్ అయింది అంటే ఇది ఎట్లా చూడాలి ఈ ఈ పరిణామాన్ని వుహాన్లో 2019వ సంవత్సరంలో వుహాన్లో కరోనా వైరస్ ఎట్లా బయటపడ్డదు బయటపడి ప్రపంచాన్ని గడగడలాడిచ్చిందో ఇవాళ ఈ లిక్కర్ వైరస్ కూడా తెలంగాణ నుంచి బయటపడ్డం బయటపడాలని ప్రయత్నం చేసి ఢిల్లీకి పోయింది రకరకాల రాష్ట్రాలకు తెలంగాణలో లిక్కర్ మాఫియా అంతా కూడా టీఆర్ఎస్ నాయకుల కంట్రోల్లో ఉన్నది ఓకే సో ఒకప్పుడు లిక్కర్ సేల్స్ వరకే పరిమితమైన వాళ్ళు వీళ్ళ లిక్కర్ ప్రొడక్షన్లో కూడా వచ్చిండ్రు వీళ్ళకి మార్కెట్స్ కావాలి తెలంగాణ మార్కెట్ ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది 36,000 కోట్ల బిజినెస్ తెలంగాణ మార్కెట్ సాచురేట్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రతో ఆంధ్రలో ఉండే శరత్ చంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా మాగుంట వాళ్ళ ఫాదర్ పేరు మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ మాగుంట శ్రీనివాసరెడ్డి అనుకుంటా వాళ్ళ ఫాదర్ కూడా సో ఆయన లిక్కర్ కింగ్ వాళ్ళతో వీళ్ళతో ఇద్దరితో మిలాఖత్ అయినారు మిలాఖత్ వీళ్ళకు ఎమర్జింగ్ మార్కెట్స్లో అంతా కూడా పోదాం అనుకుంటాం తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్ చేయాల్సింది చదువు తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్ చేయాల్సింది ఇంకా మంచి విషయాలు ఏమైనా ఉంటాయి చేనేత కార్మికులకు సంబంధించిన ప్రోడక్ట్స్ను మొత్తం దేశవ్యాప్తంగా అమ్మాలి అట్లా ఇక్కడ బాగుపడతారు లిక్కర్ అమ్మడం ఏంటి లిక్కర్ని ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి చదువుని చదువుకున్న వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయి దేశ ఎకానమీ నుంచి వచ్చిన డబ్బులని తెలంగాణకు తీసుకొస్తారు ఎక్స్పాట్రియేట్స్ను ప్రపంచానికి పంపించేవాళ్ళను ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది లిక్కర్ పంపిస్తున్నావు లిక్కర్ వల్ల 30% మంది ప్రజలు మనకు తెలియకుండా చచ్చిపోతా ఉన్నారు తెలియకుండా చచ్చిపోతున్నారు వాడు ఎక్కడన్నా పోనీ నాకు పైసలు వస్తే చాలనుకొని ఇలా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమార్తెనే ఒక ఎమ్మెల్సీ గారు ఇట్లా చేసినట్టే ఇంకా ఎక్కడుంది హోప్ దేశంలో సో ఈరోజు దేశంలో ప్రతి చోట కూడా అంటే ఇక్కడ చిల్లింగ్ ఎక్కడ ఏంటంటే మీరు ఆలోచించాలి పాలసీని